క్యాస్పర్ ఒక తెల్లటి సింహం కథ. 2014లో క్రూగర్ నేషనల్ పార్క్లోని సతారా ఏరియాలో షిషంగాన్ లయన్స్ రూల్ చేస్తున్న ప్రైడ్లో క్యాస్పర్ పుట్టాడు. క్యాస్పర్ పుట్టడమే వైట్ కలర్లో పుట్టాడు. ఈ వైట్ కలర్తో పుట్టడం వల్లే క్యాస్పర్ లయన్ ఫేమస్ అయ్యాడు. క్యాస్పర్ లయన్ తండ్రుల పేర్లు షిషంగాన్ మేల్ లయన్స్. క్యాస్పర్ ఉంటున్న ప్రైడ్లో ఇంకా కొన్ని వేరే కప్స్ కూడా ఉంటాయి. కానీ క్యాస్పర్ చాలా స్పెషల్. క్యాస్పర్ ఒక్కడు మాత్రమే అడవిలో జీవిస్తున్న ఏకైక తెల్లటి సింహం. టింబావటి అనే ప్లేస్లో ఒకప్పుడు వైట్ లయన్స్ ఉండేవి. 1938లో చివరిసారిగా ఆ ప్లేస్లో వైట్ లయన్ కనిపించింది. కానీ ఆ తర్వాత ఒక్క లయన్ కూడా టోటల్ ఆఫ్రికాలోని వైల్డ్లో కనిపించలేదు. క్యాస్పర్ లయన్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. సింగిల్ వైట్ లయన్ కాబట్టి క్యాస్పర్ గురించి అందరికీ క్యూరియాసిటీ. క్యాస్పర్ సబ్ అడల్ట్గా ఉన్నప్పుడు అంటే 2016లో తమ తండ్రులైన షిషంగాన్ లయన్స్లోని ఒక లయన్ని ఎడ్మానెట్సీ అనే లయన్స్ చంపేస్తాయి. దాంతో మిగిలిన షిషంగాన్ లయన్స్ వేరే వైపుకు వెళ్ళిపోయాయి. క్యాస్పర్ సబ్ అడల్ట్ ఏజ్లో ఉండడం వల్ల తనకి హంటింగ్ తెలుసు. బట్ ఆ వేరే లయన్స్ తనని చంపేస్తాయి అన్న భయం. అందువల్ల క్యాస్పర్ తమ ప్రైడ్లో మిగిలిన 9 మేల్స్ సబ్ అడల్ట్ బ్రదర్స్తో కలిసి వేరే ప్లేస్కి పారిపోయాడు. 10 లయన్స్ కాబట్టి కొంచెం హంటింగ్ చేస్తూ ఫుడ్ని తినేవాళ్ళు. కానీ క్రూగర్ నేషనల్ పార్క్లో అండ్ ఆఫ్రికాలో మేల్ లయన్ జీవించడం అంత ఈజీ కాదు. క్యాస్పర్ అండ్ తన 9 బ్రదర్స్ నోమాడిక్ లయన్స్ లాగా జీవించేవాళ్ళు. నోమాడిక్ లయన్స్ అంటే సంచార సింహాలు. ఈ లయన్స్కి ఒక ప్రైడ్ అండ్ టెరిటోరీ ఉండవు. ఈ టైంలో వేరే డామినెంట్ లయన్స్ క్యాస్పర్ బ్రదర్స్పై అటాక్ చేసేవి. అండ్ కొన్నిసార్లు ఫుడ్ దొరికేది కాదు. అందువల్ల 10 లయన్స్లో 5 లయన్స్ ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి. బట్ ఇదంతా ఎవ్వరు చూడలేదు. 2016 నుండి 2018 వరకు క్యాస్పర్ కనబడలేదు. 2018లో క్యాస్పర్ తన 3 బ్రదర్స్తో కనిపించాడు. అండ్ ఆ తర్వాత 4 లయన్స్ కనిపించడం లేదు అనే న్యూస్ తెలిసింది. 2019లో క్యాస్పర్ అండ్ తన బ్రదర్స్ సాతారాలోని S100 అనే ఏరియాలో కనిపించారు. క్యాస్పర్ కోలిషన్ పార్ట్నర్ల పేర్లు ఎంఫోవేతు, క్యాసానోవా అండ్ ఫుట్లాస్. వీళ్ళకి ఈ ఏజ్లో దాదాపు 5 ఇయర్స్. సో వీళ్ళు మంచి హెల్తీగా ఉన్నారు. ఇదే టైంలో ఒక 3 యంగ్ లయన్స్ ఎక్కడి నుండో ఒక్కసారిగా రోరింగ్ చేస్తూ అంటే గర్జిస్తూ వస్తున్నాయి. దూరంగా ఉన్న క్యాస్పర్ అండ్ తన బ్రదర్స్ వీళ్ళని చూశారు. బట్ ఆ లయన్స్ వీళ్ళని చూడలేవు. క్యాస్పర్ వెనకాలే తన బ్రదర్స్ ఉన్నారు. క్యాస్పర్ ఫైట్కి రెడీగా కూర్చున్నాడు. కానీ తన వెనుక ఉన్న బ్రదర్స్ పారిపోయారు. క్యాస్పర్ ఒక్కడే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ పెరుగుతుంది. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. లైక్ చేశారా? ఓకే. క్యాస్పర్ తన బ్రదర్స్ పరిగెత్తడం చూసి తాను కూడా పరిగెత్తాడు. ఫైనల్గా 4 లయన్స్ కలిసి పరిగెత్తారు. కానీ కొంచెం సేపు అయ్యాక 4 లయన్స్ ఆగి వెనక్కి తిరిగారు. మనం 4 వాళ్ళు 3 అలా అన్నట్లు. అండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ వస్తున్న 3 లయన్స్ కూడా క్యాస్పర్ బ్రదర్స్ కంటే ఏజ్లో ఇంకా చిన్నవి. సో ఈ విషయం గమనించిన 4 లయన్స్ 3 లయన్స్తో ఫైట్ చేశారు. ఆ 3 యంగ్ లయన్స్లో ఒక లయన్కి ఇంజురీస్ ఎక్కువగా అయ్యాయి. దాంతో ఆ యంగ్ లయన్స్ పారిపోయాయి. దీంతో ఈ సతారా ఏరియా క్యాస్పర్ అండ్ తన బ్రదర్ల చేతిలోకి వెళ్ళింది. అండ్ క్యాస్పర్ అండ్ తన బ్రదర్స్ ఆ ఏరియాలో డామినెంట్ లయన్స్ అయ్యారు. 5 ఇయర్స్ ఏజ్లో వీళ్ళకి ఒక ప్లేస్ వచ్చింది. ఇక్కడ నుండి షిష్ 2.0 కోలిషన్, షిష్ 2.0 కోలిషన్ మొదలైంది. 2.0 ఆర్ 2.0 కోలిషన్ అనుకోవచ్చు. క్యాస్పర్ బ్రదర్స్ కోలిషన్ని షిష్ 2.0 ఆర్ 2.0 కోలిషన్తో పిలుస్తారు. షిషంగాన్ ప్రైడ్ల కొడుకులు అండ్ సెకండ్ జనరేషన్ కాబట్టి 2.0 అనైతే నేను అనుకుంటున్నా. క్యాస్పర్ అండ్ తన బ్రదర్స్ అక్కడ ఫీమేల్ లయన్నెస్లతో మేటింగ్ చేశారు. ఆ తర్వాత వేరే లయన్స్తో కొన్నిసార్లు ఫైట్ అలా జరుగుతూ ఉండేవి. 2022 జనవరిలో క్యాస్పర్ అండ్ తన బ్రదర్స్కి కప్స్ పుట్టాయి. అంతకుముందు కూడా కప్స్ పుట్టాయేమో. ఇప్పటికీ చాలామంది క్యాస్పర్ని చూడడానికి క్రూగర్ నేషనల్ పార్క్కి వెళ్తూ ఉంటారు. క్యాస్పర్ అండ్ తన బ్రదర్స్ డైలీ కొన్ని చోట్లలో అండ్ కొన్నిసార్లు రోడ్పై కనిపిస్తూ ఉంటారు. క్యాస్పర్ లయన్ మిగతా లయన్స్లానే ఫుడ్ తినడం, హంటింగ్ చేయడం అలా చేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో క్యాస్పర్ లయన్ మీద వీడియోస్ చాలా వరకు ఉంటాయి. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి. ఓన్లీ క్యాస్పర్ మాత్రమే వైట్గా ఎలా పుట్టాడు అని కొందరికి అనిపించవచ్చు. ఇలా జరగడానికి రీజన్ ఏంటి అంటే మ్యూటేషన్ జరిగేటప్పుడు డిఎన్ఏ అల్లెల్స్ అనేవి ఎక్కువ లేదా తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మెలనిన్ అనే పిగ్మెంట్
అసలే లేకపోవడం వల్ల ఇలా వైట్ లైన్ పుడుతుంది. ఒకవేళ ఎక్కువ మెలనిన్ ఉంటే లైన్ అనేది బ్లాక్గా అలా పుడుతుంది. ఎక్కువ మెలనిన్ ఉంటే బ్లాక్గా అండ్ తక్కువ ఉంటే వైట్గా ఉంటారు. ఐస్ అండ్ హెయిర్ కూడా మెలనిన్ వల్లే కలర్ చేంజ్ అవుతాయి. ఇది లయన్స్లో మాత్రమే కాదు హ్యూమన్స్లో కూడా జరుగుతుంది. బ్లాక్ ప్యాంథర్కి మెలనిన్ ఎక్కువగా ఉంటుంది, అందుకే బ్లాక్గా ఉంటుంది. క్యాస్పర్ లయన్కి ఇప్పుడు 7 సంవత్సరాలకు పైనే. సో వీళ్ళ బ్రదర్స్ అండ్ క్యాస్పర్ ప్రైమ్ ఏజ్లో ఉన్నారు. క్యాస్పర్ అండ్ ఇంకా బ్రదర్స్ ఇలానే కలిసి ఉంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు రూలింగ్ అనేది చేయొచ్చు. సో డెఫినెట్లీ 2 ఇయర్స్ అయితే పక్కా రూలింగ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సో క్యాస్పర్ లయన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి, అండ్ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అండ్ నా నరేషన్ ఎలా ఉంది అనేది కింద కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేశారనుకుంటున్నాను. మివ్వలు వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.